ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నా సెకండ్ మంత్ పేమెంట్ వచ్చేసి మీకు చెప్పేస్తాను ఎంత వచ్చింది ఏంటి అనేది. ఓకే, మన వీడియో యూట్యూబ్ రూల్స్ ఇక అమౌంట్ అయితే ఇదే చూడండి. సరే, మొత్తం తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడే డ్రా చేసుకొచ్చిన, ఈరోజు మార్నింగే డ్రా చేసుకొచ్చిన. ఈ నెల కొంచెం సపోర్ట్గా నా వంతు సహాయంగా ఏదన్నా అనాథ పిల్లలకు కొంచెం భోజనం కూడా పెట్టిద్దామని ఆలోచన ఉంది. ఇప్పుడే డ్రా చేసుకొచ్చిన కడక్ నోట్లు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఛానల్ తర్వాత కదా ఈ వీడియో, ఇంత దగ్గర నుంచి ఇంత క్లోజ్గా. అయితే ఈరోజు వచ్చే వీడియో వచ్చేసి థంబ్నెయిల్లో చూసారు కదా, అదే అనమాట. దాని గురించి నేను మాట్లాడేది కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. చాలామంది అడుగుతున్నారు 3-4-5 డేస్ నుంచి, బ్రదర్ ఏమైంది మీ సెకండ్ పేమెంట్, మీ సెకండ్ పేమెంట్ వీడియో కావాలి, తొందరగా పెట్టండి తొందరగా పెట్టండి, బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఇక మీ ముందుకు చెప్పేస్తాను నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా. అయితే ఇంకొక ఒక పాయింట్ ఏం చెప్పాలి దీనికి ముందు, అమౌంట్ గురించి చెప్పబోయే ముందు ఒక పాయింట్ చెప్తాను. చాలామంది వీడియోస్కి ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అని మనకు క్లియర్గా అడుగుతున్నారు. ఎన్ని వ్యూస్కి ఎంత వస్తుంది అంటే మనం పర్టికులర్గా ఇంత అని చెప్పలేమన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఎంచుకునే ఛానళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ వస్తుంది అనమాట, అది మనం క్లియర్ కట్గా చెప్పలేము. అయితే ఎక్కువ అంటే ఫుడ్ ఛానల్స్కి, కుకింగ్ ఛానల్స్కి ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి, వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. ఇక మన ఛానల్ వచ్చేసి ఆల్రౌండర్, అన్నీ కంటెంట్స్ ఉంటాయి మన ఛానల్లో. ఈవెన్ హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఫ్యామిలీస్తో వ్లాగ్స్ కావచ్చు, పల్లెటూరు వాతావరణం లొకేషన్స్, కుకింగ్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, టోటల్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. ప్లస్ లైక్ చోటామోటో ట్రాల్స్, ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు, ఇబ్బందుల్లో ఉన్న మహిళా యూట్యూబర్స్కి సపోర్ట్గా మాట్లాడతాము. ప్లస్ ఆల్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయన్నమాట మన ఛానల్లో. ఆ టైంని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి నేను వీడియోస్ అనేది రిలీజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మన వాళ్ళు చాలామంది చూసిన వాళ్ళకు అయితే తెలుసు, టెక్ ఛానల్లో ఉన్న కంటెంట్స్ కూడా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్తాను, ఇస్తాను. అయితే చాలామంది ఇంకా మెసేజ్ పెడుతున్నారు అనమాట, అన్నయ్య మాకు ఈ వీడియో చేయవా, మా కోసం ఆ వీడియో చేయవా, అన్నయ్య మా కోసం ఈ వీడియో చేయవా అని. సరే, దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనము. అందరికీ నచ్చినట్టు, అందరికీ అన్ని విధాల అనుకూలంగా ఉండే విధంగా వీడియోస్ అయితే చేస్తాను. కొంచెం వెయిట్ చేయాలి, అందరూ తొందరపడకండి, వెయిట్ చేయండి. కాకపోతే నా ఛానల్లో ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత కూడా, అంటే నేను ఛానల్ పెట్టిన తర్వాత కూడా కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసారు మా రిలేషన్స్లోనే, మా చుట్టాల్లోనే. కాకపోతే వాళ్ళు నాకు కొంచెం లాంగ్ టర్మ్గా నేను సక్సెస్ అయినా కాబట్టి కొంచెం టైం పట్టింది. వాళ్ళైతే వీడియోస్ పెట్టలేరు, అయితే దీంట్లో మనీ రాకపోవచ్చు, వాడు ఏదో అంత టైం వేస్ట్ చేసుకొని వీడియోస్ పెడుతున్నాడు, అనవసరంగా టైం వేస్ట్, తర్వాత బాధపడతాడు అని చెప్పేసి నాతో డైరెక్ట్గా అన్నారు, ఇండైరెక్ట్గా కూడా అన్నారు, వేరే వాళ్ళ ద్వారా కూడా తెలిసింది. కాకపోతే నేను ఫస్ట్ పేమెంట్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత షాక్ అయిపోయారు, ఆ టైంలో అందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. ఎందుకంటే మీకు కూడా తెలుసు నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది. ఒకవేళ మీరు చూడని వాళ్ళైతే పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, ప్లస్ ఎండ్ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ వీడియో పేమెంట్ అంతా చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి ఆ వీడియో కూడా ఎంత వచ్చిందనేది మీకు క్లియర్ కట్గా. కొత్త వాళ్ళకైతే తెలిసిపోతుంది, ఆ వీడియో చూస్తే కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడియో అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా. మనము వీడియోస్ పెడుతూ ఓపికగా పెడుతూ ఉండాలి, సక్సెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మనం చేసే తప్పులు ఏంటి అనేది ప్రతి క్షణం తెలుసుకుంటూ ఉండాలి. కొత్త వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నేను అందరికీ, మీ దగ్గర టాలెంట్ ఉండి, కంటెంట్ ఉండి, మెయిన్ పేషెంట్స్ ఉంటే, మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే నేను ఖచ్చితంగా, నా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నేను మీకు వీడియోస్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, మీ దగ్గర ఎలాంటి కంటెంట్ ఉంది అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకులే కానీ నేను మీకు అమౌంట్ గురించి చెప్పేస్తాను. అమౌంట్ వచ్చేసి ఇంకొక పాయింట్ చెప్పాలి దీనికంటే ముందు, ఇంకొకటి దీని తర్వాత. మా అత్తగారు ఊర్లో హోమ్ టూర్ చేసాం అనమాట, మా వైఫ్ వాళ్ళ ఊరిది. ఆ హోమ్ టూర్ గీట ఈ వీడియో తర్వాత నేను పెడతాను, అప్లోడ్ చేస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అక్కడ విలేజ్ వాతావరణం, పల్లెటూరు లొకేషన్, ఎందుకంటే ఆ ఊర్లో ఎవరు యూట్యూబర్స్ లేరు. అఫ్కోర్స్ నేను యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత ఎంతోమంది వాళ్ళ ఊర్లో అప్రిషియేట్ చేస్తున్నారు, చాలామంది ఛానల్ కూడా స్టార్ట్ చేశారు, ఇంకా చాలామంది వీడియోస్ కూడా పెడుతున్నారు. నా వంతు సపోర్ట్ కూడా నేను ఇస్తున్నాను, చాలామంది బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే
యూట్యూబ్లో వీడియోస్ చేస్తే కూడా డబ్బులు వస్తాయని చాలామందికి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. అంటే నా ద్వారా నా సర్కిల్లో వాళ్ళకి కానీ, నా ఊర్లో వాళ్ళకి, నా చుట్టుపక్కల వాళ్ళకి, నేను ఉండే కాలనీలో వాళ్ళకి, మిగతా చోట్ల చాలామందికి తెలుస్తున్నారు. నిజమే, చాలామంది నమ్మరనమాట, రాకపోవచ్చు, రావు, అది అని ఎంతోమంది నాతో ఎంతో అన్నారు, నవ్వుకున్నారనమాట. తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వీడియో పెట్టగానే నేను కూడా స్టార్ట్ చేయాలి, నేను కూడా పెట్టాలని, వీడియో పెడుతుండు, వీడియో పెట్టగలుగుతుండు, నేను ఎందుకు పెట్టలేను, నేను ఎందుకు చేయలేను అని చెప్పి అందరు ఉరుకులాడుతారు. సరే పెట్టుకోమని చెప్పిన మీకు కావాల్సిన సపోర్ట్ కూడా నేను ఇస్తాను అన్న. మీ దగ్గర టాలెంట్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, పెట్టుకోండి. సరే ఇంతకుముందు ఏంటంటే, లాస్ట్ టైం నేను ఇట్లా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్కి మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ కట్టేని కట్టి గ్రీన్ మ్యాట్ ముందర మాట్లాడుతున్నాను కదా, గ్రీన్ మ్యాట్ లేకుండా ఇగో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నా సెకండ్ మంత్ పేమెంట్ వచ్చేసి మీకు చెప్పేస్తాను ఎంత వచ్చింది ఏంటి అనేది. ఓకే, మన వీడియో యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే డైరెక్ట్గా అమౌంట్ చెప్పొద్దు అని అంటున్నారు కదా, డైరెక్ట్గా అమౌంట్ అయితే చెప్పొద్దు అని అంటున్నారు. ఇక అమౌంట్ అయితే ఇదే చూడండి. సరే మొత్తం తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడే డ్రా చేసుకొచ్చిన, ఈరోజు మార్నింగే డ్రా చేసుకొచ్చిన. ఎప్పటి నుంచి ఎప్పుడు పెడతావు అంటున్నారు చాలామంది. ఇక డ్రా చేసు లేకపోతే ఇట్లా పడతాను, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అందరికీ, కొంచెం షేడ్ వస్తుంది కదబ్బా. ఓకేనా, పెద్ద నోట్లు ఇక్కడ పెడదాం. అది ఎంత వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇలా సరుకులు కూడా తెచ్చుకోవాలి. ఈ నెల కొంచెం సపోర్ట్గా నా వంతు సహాయంగా ఏదన్నా అనాథ పిల్లలకు కొంచెం భోజనం కూడా పెట్టిద్దామని ఆలోచన ఉంది. ఇంకొంచెము ఈ పరిస్థితి చక్కబడగానే మనకు లాక్డౌన్ ఎత్తేయగానే కొంచెం పేదవాళ్ళకి ఎవరికైనా భోజనం కూడా పెట్టిద్దామని చూస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎప్పుడు అప్పులు, టెన్షన్లు, ఇబ్బందులు అది లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటాయి. మనకి ఎంత అమౌంట్ వచ్చినా కానీ ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇక మనకున్న దాంట్లో ఇప్పుడు దీంట్లో ఒక్క నోట్ పెట్టియచ్చు, రెండు నోట్ల పెట్టియచ్చు, నాలుగు నోట్ల, మన ఓపిక, మన స్తోమత, మన అప్పులు, మన టెన్షన్లు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. దీంట్లో కొంత అమౌంట్ తీసి నేను వాళ్లకు నా వంతు సహాయంగా చేద్దామనుకుంటున్నాను. అయితే నేను డైరెక్ట్గా నా చేతి నుంచే చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. నా చేతి నుంచి వాళ్ళకి భోజనం పెట్టించాను అన్న హ్యాపీనెస్ నాకు అలాగ ఉంటుంది. అయితే మన సరే ఇప్పుడు అయితే పాయింట్లోకి వచ్చేద్దాం. ఎంత వచ్చింది అనేది మీకు అమౌంట్ క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే డైరెక్ట్గా చెప్పొద్దు అని చెప్పి చాలామంది అన్నారు. కొంతమంది ఎవరైతే కొంతమంది చెప్తున్నారు, కానీ నేనైతే చెప్పదలుచుకోలేదు. మీకు ఈజీగా హింట్ ఇస్తాను, ఈజీ వేలా అర్థమయ్యే విధంగా చెప్తాను ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు లాస్ట్ టైము దేని మీద పెట్టి చెప్పినా తెలుసు కదా మీకు. ఇక ఈసారి అయితే లాస్ట్ టైం మొబైల్ మీద పెట్టి చెప్పిన కదా, ఈసారి ఇక మా పాపకు మొన్న బొమ్మ తీసుకొచ్చిన ఈ డాల్ మీద పెట్టి చెప్తాను. ఇప్పుడు ఈ బొమ్మ వచ్చేసి ఒక 2000 రూపాయలు అనుకో, ఈ బొమ్మ వచ్చేసి ఒక 2000 రూపీస్ అనుకోండి. ఇలాంటి బొమ్మలు, ఈ బొమ్మ వచ్చేసి 2000 రూపాయలు, మళ్ళీ చెప్తున్నాను క్లియర్ కట్గా, ఇది 2000 రూపాయలు అనుకోండి. ఇలాంటి బొమ్మలు నేను ఒక 10 బొమ్మలు కొంటాను. ఇలాంటి బొమ్మలు ఒక 10 బొమ్మలు అయితే కొనగలను, కొంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి బొమ్మలు 10 కొనగలను, 2000 రూపాయల బొమ్మలు 10 కొనగలను. అదనమాట నా అమౌంట్ ఈ మంత్ వచ్చింది. మా పాపకు 10 బొమ్మలు తీసుకొస్తాను. ఓకేనా, అంటే ఆ బొమ్మ కాస్ట్ 2000 కాదు, నేను మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్గా 2000 రూపాయలు ఉంటుంది అని చెప్పిన, 2000 రూపాయల బొమ్మలు 10 బొమ్మలు కొనగలను, అంత అమౌంట్ ఉందన్నమాట ఈ మంత్ సెకండ్ మంత్ పేమెంట్ వచ్చేసి. ఓకే, ఎనీవే హ్యాపీయెస్ట్ మూమెంట్, హ్యాపీ మూమెంట్. అందుకే మీతో, మీ వల్లనే నాకు ఈ అమౌంట్ వచ్చింది కాబట్టి మీకు షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. చూసుకోండి, యూట్యూబ్లో మనీ రావడం అయితే వాస్తవం. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని బట్టి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ని బట్టి, వాటిపైన వచ్చే ప్లే యాడ్స్ని బట్టి మనకు పేమెంట్ వస్తుంది. ఇక అందరికి తెలిసిన విషయమే, కాకపోతే అమౌంట్ వచ్చేది మాత్రం అయితే వాస్తవము. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇప్పటికైతే ఈ వీడియోకి ఇంతే. ఓకే, మరి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మనది హోమ్ టూర్ వీడియో వస్తుంది, దాంట్లో చూసి చక్కగా ఎంజాయ్ చేద్దురు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. మావాడు బాయ్ చెప్తాను.